ప్రార్థించుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన ఘనమైన నీ నామానికి మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తేశ్వరి శ్రేష్టమైన నామం పేరిట మా హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, ఈరోజు చలనం కలిగి ఉనికి కలిగి సజీవ లెక్కలో మేము ఉన్నామంటే ప్రభు, కేవలం అది నీ ప్రేమ, నీ దయ, నీ కృప తండ్రి. అందును బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను దేవ తండ్రి. నీ మనసును మాటగా మలిచి ఈ దివ్య గ్రంథంలో లిఖించి మా చేతికి ఇచ్చున్నావు ప్రభు. ఇది మాటగా కాకుండా నీ మనస్సును అర్థం చేసుకున్నటంలో నీ ఆత్మ సహాయం ద్వారా ప్రతిదినం వీటిని ధ్యానిస్తూ మా బ్రతుకులో పాటిస్తూ మా బ్రతుకు ద్వారా నీ మహిమను ప్రజల ఎదుట మేము కనపరిచి నీ బిడ్డలుగా మేము ఉండనట్టు సహాయం చేయండి. అలాంటి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని మాకు అందించండి. మీరే ప్రతి విషయంలోనూ మాకు తోడయండి, నడిపిస్తారని ఆశిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తేశ్వర శ్రేష్టమైన నామం పేరిట ఈ ప్రార్థన మనలో నీకు సమర్పిస్తూ అడిగి మరి వేడుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలని ఆశిస్తూ ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు మన రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తేశ్వర శ్రేష్టమైన నామం పేరిట నా హృదయ శుభాభివందనాలు.
చెట్టున కాసే ప్రతి పండు ఆ చెట్టుదా పక్వమైపోయాక నేలరాలదా మట్టి కట్టెలోని బ్రతుకు ఆవిరే కదా ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా ప్రతి పండు ఆ చెట్టుదా పక్వమైపోయాక నేలరాలదా మట్టి కట్టెలోని బ్రతుకు ఆవిరే కదా ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నోడు దాచుకున్నోడు వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడేం తీసుకెళతాడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడేం తీసుకెళతాడు మోసపోయాడు మట్టికి బానిసయ్యాడు కలలుగన్నాడు కట్టెను వీడిపోయాడు శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరం నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా చెట్టు తింటదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా చెట్టున పుట్టి పండునే చెట్టు తింటదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా మట్టినే తీసి మనిషిగా చేసి సృష్టినే చేసి నీకు ఇచ్చేసి సర్వలోకాన్ని ఏలమన్నాడు పరమునకు తిరిగి చేరమన్నాడు సర్వలోకాన్ని ఏలమన్నాడు పరమునకు తిరిగి చేరమన్నాడు మరిచిపోయాడు మనిషి బ్రతుకు పరమార్థం కాలిపోతాడు ఆరని అగ్నిలో నిరతం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరం బయటికే రప్పించే నిజమేగా నీ మరణం జనన మరణాల మధ్యన జీవనయానం అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం జనన మరణాల మధ్యన జీవనయానం అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం
తారం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు. మీ అందరికీ నా వందనములు. మనకి ఇవ్వబడిన వాక్య పట్టణం చదువుకుందాం. నిర్గమకాండం 29:30 చదువుకుందాం. ముందుగా 29 చదువుకుందాం. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చెయ్యవలసిన కార్యం ఏమనగా, ఒక కోడెదూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగని నై నూనెతో కలిపిన భక్షములను, పొంగనివై నూనె పోసి పలచని అప్పడములు తీసుకొనుము, గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావాలి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఎఫోదు నిలువు టగ్గీని ఎఫోదు పథకమును అహరోనును ధరింపచేసిన ఎఫోదు విచిత్రమైన నడుకట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలం తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింప చేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనును అతని కుమారులను దట్టిని కట్టి వారికి కొలాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడాలను బట్టి యాజకత్వం వారికగును. అహరోనును అతని కుమారులను అలాగును ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులుంచగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద యెహోవా సన్నిధి ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తము కొంచెము తీసుకొని నీ వేలితో బలిపీఠం కొమ్మల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు తడుగున పోయవలెను. మరియు అంత్రములు కప్పుకొని కొవ్వంతటియు కాలేయము మీద పపను 2 మూత్రగ్రంథములను వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలను. ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెం వెలుపుల అగ్నిలో కాల్చివేయవలను. అది పాప పరిహార బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒక దానిని తీసుకొనవలను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని అంతములను దాని కళ్ళమును కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలు అంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము.
మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలు వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కొడు చెవుల కొమ్మ మీదను కొన మీదను వాటిని కుడి చేతి బొటనవేల మీదను వారి కుడి కాలి బొటనవేల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తముతోనూ అభిషేక తైలమును కొంచెము వేసి అహరోను మీద అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను. అప్పుడు అతడు అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్టమైన పొటేళ్ళు కనుక దాని క్రొవ్వును కొవ్విన తోకను అంత్రములను కప్పు క్రొవ్వును కలేజం మీద వపను రెండు మూత్రగ్రంథములను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును యెహోవ ఎదుట పొంగని వాటిని పలచని ఒక అప్పడమును నీకు తీసుకొని అహరోను చేతుల్లోనే అతని కుమారుల చేతుల్లోనే వాటినన్నిటినీ ఉంచి అల్లడింపబడెను. నైవేద్య ద్రవ్యములో యెహోవా సన్నిధిని వాటిని అల్లడింపవలెను. తరువాత నీవు వారి చేతుల్లో మరి వారి చేతుల నుండి వాటికి తీసుకొని యెహోవా సన్నిధి ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలను. అది యెహోవా హోమము. మరియు అహరోను బోరను తీసి అల్లడింపబడును. అర్పణముగా యెహోవా సన్నిధి దాన్ని అల్లడింపబడవలను. అది నీవెంతగునో ప్రతిష్టమైన ఆ పొటేల్లో అనగా అహరోను అతని కుమారులను దానితో అల్లడింపబడెను. బోరను ప్రతిష్టమైన జబ్బను ప్రతిష్ఠింపవలను. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడా చొప్పున అది ఇశ్రాయేలు నుండి అహరోనుకు అతని కుమారులకు అగును. అది ఇశ్రాయేలు అర్పించు సమాధాన బలిలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠత వస్త్రము అతని కుమారుల వారిని అభిషేకములను పొందుటకును ప్రతిష్ఠింపబడును. వారు ధరించుకొని వలెను. అతని కుమారులు నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొటేలను తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసము వండవలెను. అహరోను అతని కుమారుల ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొటేల మాంసము గంపలోని రొట్టెలను తినవలెను. వారికి ప్రతిష్టం చేయుటకును వారి పరిశుద్ధ పరుషుటకును వేటి వలన ప్రాయశ్చిత్తం చేయబడిన వాటిని వారు తినవలను. అవి పరిశుద్ధమైనవి అగును. అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్టమైన మాంసముతోనేమి అహరోనులో ఆ రొట్టెల్లోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండనడల మిగిలిన అగ్నిచేత దహింపవలను. అది ప్రతిష్టమైన గనుక దాన్ని తినవలను. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ నీవు అట్లా అహరోనునకు అతని కుమారులకు చేయవలను. 7వ దినమున వారికి ప్రతిష్ఠ అర్పించవలను.
ప్రాయచిత్త నిమిత్తము నీవు ప్రతిదినము ఒక కోడెను పాప పరిహార్ద బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తం చేయట వలన దానికి పాప పరిహార్ద బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుట దానికి అభిషేకము చెయ్యవలెను. ఏడవ దినమున నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తం చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠము తగులనేది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసిందేమనగా ఏడాదివి రెండు పొట్టేళ్లను ప్రతిదినము ఉదయమయందు ఒక గొర్రెపిల్లను సాయంకాలమయందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలను. దంచి తీసిన ముప్పావు నూనెలో కలిపిన పదియోవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసము మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలను. సాయంకాలం యందు రెండవ గొర్రెపిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. ఉదయకాలం యందు అర్పణను దాన్ని పానీ అర్పణ అర్పించినట్టు దీన్ని అర్పించవలను. ఇది యెహోవాకు యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారము యొక్క ద్వారము యొద్ద మీ తరములో నిత్యమైన కట్టడ. అర్పించు దహన బలి నీతో మాట్లాడుటను నేను అక్కడికి వచ్చింది మిమ్మను కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇస్రాయేలు కలుసుకుందును. అది నా మహిమను పరిశుద్ధపరచును. నేను సాక్ష్యపు గుడారము బలిపీఠ పరిశుద్ధపరచదును. నాకు యాజకుడు అగ్నట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచదును. నేను ఇస్రాయేళ్ల మధ్య నివసించి వారికి దేవుడైన దేవుడినైనందున కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తి దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించి తమ దేవుడైన యెహోవాను నేనే అవి వారు తెలుసుకుందురు. నేను వారిని దేవుడై యెహోవాను. మరియు ధూపము వేటుకు నీవు ఒక వేదికను చేయవలను. తుమ్మకర్రతో దాని చేయవలను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చౌకముగా ఉండవలను. దాని ఎత్తు రెండు మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని పై భాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలను. దాని రెండు ప్రక్కల ఎందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలను. అవి దాని మోయి మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమున ఎదుట నీవు దానిని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చెక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగింపునప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలను.
అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. హాలాలు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నీయవలను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడు తాము చావక ఎండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక ఎండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగిపట్ట సగము అనగా 280 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 280 తులముల ఎత్తును, లవంగిపట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలముగను. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీప వృక్షమును దాని ఉపకరణములను ధూప వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను. మరియు నీవు ఇశ్రాయేలులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను, దానిని నర శరీరము మీద పోయకూడదు, దాని మేళనము చొప్పున దాని వంటి దేదైనను చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలను. దాని వంటిది కలుపు వాడును అన్నిని మీద దానిని పోయి వాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పు. మరియు యెహోవా మోషేతో ఇట్లనను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంస గోపి చందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సామ్రాణిని సమ భాగములుగా తీసుకొని
వాటితో ధూప ద్రవ్యములను చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనది అయిన సుగంధ ధూప సంభారం. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారములోనికి సాక్ష్యపు మందసము నిదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను. మరియు యెహోవా మోషేతో ఇట్లనను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవుడను హూరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని ఐసమాకు కుమారుడైన అహోలియావును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదనున్న కరుణా పీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీప వృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూప వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను యాజక సేవ చేయనట్లు సేవ వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలను. మరియు యెహోవా మోషేతో ఇట్లనను, నీవు ఇశ్రాయేలులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకును నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను. ఆరు దినములు పని చేయవచ్చును. ఏడవ దినం యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచరణ అనుసరించి ఆ దినము నాచరింపవలను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఎలాగనగా ఆరు దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించునని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనముల గల రెండు పలకలను అనగా దేవుని వేలితో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవుడను హూరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయటకును పొదుగుటకై రత్
రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసియున్నాను. మరియు నేను దాను గోత్రములోని హైసమాకు కుమారుడైన అహోలియావును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదనున్న కరుణా పీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీప వృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూప వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను యాజక సేవ చేయునట్లు చదువుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనును నద్దకు కూడి వచ్చి లెమ్ము మా మందరు నడుచుటకు ఒక దేవతయు మా కొరకు చెయ్యుము ఐగుప్తిలో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిను. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండి వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులను ఉన్న బంగారు పోగులను తీసి అహరోనును వద్దకు తెచ్చి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపంను ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తి దేశంలో నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగుచున్నదని చాటింపగా మరునాడు వారు ఉదయమే లేచి దహన బలులు సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తి దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రావ నుండి త్వరగా తొలగిపోయిరి. తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దాన్ని సాగిలపడి బలి అర్పించి ఓయి ఇశ్రాయేలు ఐగుప్తి దేశము నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనిరు. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరుకుండునోగా నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తివి వలన బాహుబలం వలన ఐగుప్తి దేశం నుండి రప్పించిన
నీ ప్రజల మీద నీవు కోపము మండునేల ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినను ఐగుప్తీల యాల చేసుకున్న వలను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేత దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నేను చేసిన ఈ సమస్త భూమిని మీ సంతానము కిచ్చెదనని వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసిందని చెప్పిన కీడియు గురించి సంతాపపడెను. మోసే శాసనములను రెండు పలకల చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కల ఆ ప్రక్కల వ్రాయబడిన ఉండెను. ఆ ప్రక్కల దేవుడు చేసిన పని, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతరాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాచమాడుటకే చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తమ చేతుల్లో నుండి ఆ పలకలను పడివేసి వాటిని పగలగొట్టి మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును నడుగగా అహరోను నా ఏలినవాడా నీ కోపము నుండనీయకు ఈ ప్రజలు దుర్మార్గులు మాట నీవెరుగుదు వారు మాకు ముందు నడుటకు ఒక దేవత చెయ్యమని ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన వాడు ఈ మోషే ఏమాయను మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారి దానిని ఊడదీసి తెండని చెప్పి తిని నేను దాని అగ్నిలో వెయ్యగా ఈ దూడ ఆయను ప్రజలు విచ్చలివిడిగా తిరుగుట మోషే చూసెను. వారు విరోధుల్లోని వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలివిడిగా తిరుగు మోషే పాలెము యొక్క ద్వారము నిలిచి యెహోవా పక్షమున్న వారందరూ నా యొద్దకు రండని అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వాణ్ణి చూచి
మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుము కట్టుకొని పాలెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెల్లికాని, ప్రతివాడు తన పొరుగువాణిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని లేవీలు మోషే మాట చెప్పున చెయ్యగా, ఆ దినము ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలీరి ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడి ఏడగా, తన సహోదరుల మీద పడి ఏడగా, యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్టం చేసి కొనుడెనిను. మరియు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసిరి కనుక యెహోవా యొద్దకు కొండెక్కి వెళ్ళదురు, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అక్కడ మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసితిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకునుచున్నారా అనెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినా వారు నా గ్రంథముల నుండి తుడిచివేయుదురు, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజల్ని నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినములను వారి పాపములను వారి మీదకి రప్పించదను, మోషేతో చెప్పును, అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టు. ఇక్కడితో 32వ అధ్యాయం ముగిసింది. మీ అందరికీ నా వందనములు.